హలో వ్యూవర్స్, ఇవాళ మనతో ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మాధవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్కారం సార్. మేడం, అబ్బాయి తల్లిదండ్రులు లేదా అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడితో కానీ లేక కోడలతో కానీ ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే మంచిది అంటారు? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ మణికంఠం గారు. ఎందుకంటే ఇది ఇప్పుడున్న, అంటే ఎప్పటి నుంచి ఉన్న సినారియోని, ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉండాలో మనకు చాలా ఇంపార్టెంట్. కొడుకు అంటే అల్లుడు, అంటే అల్లుడు ఒక పెద్ద ఇంటికి యజమానుడు, లేకపోతే పెద్ద దిక్కు అని ఓ రకరకాలుగా ఆయనకి మర్యాదలు అన్నీ చేసేస్తూ ఉంటారు. అన్నప్పుడు కోడలు ఇంటి పిల్లే కదా, పరాయింటి నుంచి నా ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఇలా చూసుకోవాలి. అంటే ఇక్కడ ప్రయారిటీ చూడండి, అల్లుడు గారికి కోడలికి. అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు మర్యాదలు అన్నీ చేస్తారు. అయ్యో మామ అతని ఇది తిన్నాడా లేదా, అది తిన్నాడా లేదా అని చాలా బాగా ప్రేమగా చూసుకుంటారు. కొన్ని అదే సిచ్యుయేషన్ కోడలికి వస్తే అది జరుగుతుందా? చాలా వరకు జరగదు. కానీ ఒకటే మాట, నువ్వు ఇది మీ ఇల్లా అనేటప్పుడు మాత్రం అనేస్తారు, ఇది నీళ్ళు కాదు, నువ్వు పరాయింటి దాన్ని, మీ ఇంటి నుంచి వచ్చావా, మీ ఇంటి విషయాలు తీసుకొస్తున్నావా అని రకరకాల ఈ అమ్మాయిని అంటారు. బట్ ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఉన్నప్పుడు, ఈ అమ్మాయిని ఒక ఇంటి సదస్యగా మీరు అనుకున్నప్పుడు పెళ్లి చేసి ఏం లాభం? చాలామంది నేను చూస్తూ ఉంటాం, మనం చాలా గమనిస్తుంటాం, మన ఇంట్లో చుట్టుపక్కల కూడా మనం చాలా సొసైటీలో చూస్తూనే ఉంటాం. ఇంట్లో ఒక మ్యాటర్ నడుస్తుంది, పెళ్లి మాత్రం చేస్తారు, బాగుండి సొసైటీలో మా అబ్బాయికి పెళ్లి చేయాలి, తప్పదు, ఒక వయసు వచ్చింది, 24 ఏళ్ళు వచ్చాయి, ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి చేసేస్తారు, లక్షల్లో ఖర్చుపెట్టి చేస్తూ ఉంటారు, హంగామాలు చేసి పెళ్లి చేస్తారు. ఇంటికి వచ్చిన అమ్మాయికి మీరు అంత మర్యాద ఇస్తున్నారా అంటే మనం అనుకుంటే, మేడం మీరేంటి మర్యాద ఇవ్వడం ఏంటని? ఎందుకంటే ఒక వ్యక్తికి మీరు ఒక ఇంట్లో ఉండాలంటే ఒక రెస్పెక్ట్ ఉండాలండి. ఆ రెస్పెక్ట్ లేకపోతే, ఆ రికగ్నిషన్ లేకపోతే ఏ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ అవ్వదు. ఒక అత్తగారు ఇంటికి వచ్చాక నా కోడల్ని నేను రెస్పెక్ట్ చేయాలని అన్న మాట ఎవరన్నా చెప్తే నా కోడల్ని నేను రెస్పెక్ట్ చేయడం ఏంటని అంటారు. కానీ ఆ ఇంటి ఆ అమ్మాయి, పరాయి అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అమ్మాయిని రికగ్నైజ్ అయినా రెస్పెక్ట్ చేయకపోతే మీ ఇద్దరు మధ్యలో బాండింగ్ సరిగ్గా ఉండదు. అవునా కదా? ఎందుకంటే అమ్మాయి చిన్నపిల్ల, మీ ఇంటికి వచ్చింది, ఏదన్నా నువ్వు అమ్మాయిని మీ ఇంటి సదస్యగా నువ్వు చూసుకోకపోతే, మీ ఇంట్లో డిస్కషన్ జరిగినా, ఇంట్లో ఒక పని జరిగినా, ఆమెని కూడా ఒక మెంబర్గా మీరు ఇన్వాల్వ్ చేయకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? మీ ఇద్దరు సెపరేషనే కదా, మనం మాట్లాడుకున్నావురా, అది దానికి అక్కర్లేదు, మన ఇంటి అమ్మాయి కాదు. ఎలా కాదు ఇంటి అమ్మాయి కాదు, పెళ్ళైనాక మీ ఇంటి అమ్మాయి కదా. ఏదైనా విషయం వస్తే మీ ఇంటి వాళ్ళకి చెప్పారా, నీకు నీ పుట్టింటోళ్ళు చెప్పారా అని టకటక అనేస్తారు. కానీ ఒక్కసారి గమనిస్తే ఆ అమ్మాయి మీ ఇంటి అమ్మాయి కదా, పెళ్ళాక ఇంకా వాళ్ళ ఇల్లేంటి, మీ ఇల్లేంటి. సో ఒక రిలేషన్షిప్ రావాలి అంటే ఇటు అబ్బాయి అమ్మ నాన్నగారు ఈ వీళ్ళతో ఎలా ఉండాలంటే, కోడల్ని కూతురుగా చూడదని చెప్పట్లా, కనో ఈ షీ కెనాట్ బికమ్ ఏ డాటర్, అది 100%. బట్ ఒక ఇండివిజువల్గానే ట్రీట్ చేయాలి, అంటే ఆమెకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, రికగ్నైజ్ ఇవ్వాలి, ఆమెకు ఇంటి మెంబర్ అన్నట్టుగా ట్రీట్ చేయాలి, ఆమెకు డిసిజన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేసుకోవాలి, ఆమె ఏదైనా చెప్తే వాల్యూ ఇవ్వండి, ఆమె రాంగ్ చెప్పిందో రైట్ చెప్పిందో ఒకసారి వింటానికి రెడీగా ఉండండి, ఆమె తప్పు చెప్పిందో కరెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వింటారో ఆమె కూడా మీ మాట వింటుంది. అందుకని ప్రతిసారి మీరు ఏదైనా చెప్పినప్పుడు, ఆమె ఏదైనా చెప్పినప్పుడు నీకేం తెలియదు నువ్వు వెళ్ళిపో అంటే ఇంకోసారి మీ ముందు మాట్లాడుతున్నాను, వీళ్ళు నాకు వాల్యూ ఇవ్వట్లేదని అనుకుంటుంది, భయంతో బతుకుతుంది, ఏదైనా అంటే గొడవ పెడతారు, ఏదైనా అంటే నన్ను తిడతారు అన్న భయంతో మీ మీద నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. దాంతో ఆ రిలేషన్ ఏం బాగుంటుంది, అత్తగారు కోడలు రిలేషన్ బాగుంటుంది, ఆ రిలేషన్ ఎప్పుడు బాగుంటుంది, సరిగ్గా ఉంటుంది ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేటప్పుడు. సో అత్తగారు ఎవరైనా ఇంటికి, ఆ కోడలు వచ్చిన అమ్మాయితో ఇంటి విషయాలు ప్రతి ఒక్క విషయాన్ని అద్భుతంగా చక్కగా స్థిమితంగా మాట్లాడినప్పుడు, ఇద్దరు షేర్ చేసుకున్నప్పుడు, ఇంటి ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నప్పుడు, ఏదైనా ఆమె ప్రాబ్లమ్ కోడలికి ఏదైనా బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటే దాన్ని అర్థం చేసుకున్న అత్తగారు దీనికి ఇలా సొల్యూషన్ ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు రిలేషన్ ఎంత బాగుంటుంది చూడండి, చాలా అద్భుతంగా. తల్లి కూతురే అంతే కదా, ఎంత మంచిగా కూతురు కూడా తల్లి మీద కోపం వస్తుంది, తప్పలేదు దాంట్లో, ఎంత తల్లి కూతురులన్న కోపాలు వస్తాయి, తిట్టుకుంటారు, కానీ ప్రేమ ఉంటుంది. అదే ప్రేమ ఈ అమ్మాయికి కూడా అత్తగారి మీద ప్రేమ ఉండదు, ఇది మా అమ్మాయి కదా, ఈవిడ ఏమైనా అనొచ్చు కానీ కూడా ఆమె కూడా ఉండకూడదు, ఈవిడ నా అత్తగారు, నేను ఒక ఇంటికి వచ్చాను, ఈ ఇల్లు నా రెస్పాన్సిబిలిటీ, కాబట్టి అత్తగారు నేను ఎలా చూసుకోవాలి, అత్తగారు అన్న మాట నేను ఎలా గౌరవించాలి అన్న ఆలోచన ఈ అమ్మాయికి కూడా ఉంటే ఆ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే అత్తగారు కోడల్ని బాగా చూసుకుంటే క్యారెంటీ కోడలు కూడా అత్తగారిని బాగానే చూసుకుంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, అందరూ ఏమంటారు కోడలు బాగా చూసుకోవాలంటారు, తప్పు, ఫస్ట్ అత్తగారు కోడల్ని బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మాయి కొత్త అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఎప్పుడైతే అత్తగారి దగ్గర చూసి నేర్చుకుంటుంది, ఈమె ఆ వాతావరణానికి ముందు అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి కదా, అప్పుడు ఈ అమ్మాయికి అర్థమవుతుంది, ఓకే నన్ను వీళ్ళు వెల్కమ్ చేశారు కాబట్టి నేను కూడా వీళ్ళు వెల్కమ్ చేయాలని అనుకుంటుంది, కాకపోతే నేను ఆమె పట్టించుకోకపోతే మీ మీద నెగిటివ్ ఫీలింగే ఉంటుంది. అమ్మాయికి ఎప్పటికీ మీ ఇంట్లో ఉంటారే కానీ ఒకటిగా ఉండరు మీరు, కాబట్టి దానివల్ల ఇంకా హస్బెండ్ పని అయిపోయినట్టే మధ్యలో శాండ్విచ్. కాబట్టి ఈ ఇద్దరు బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది. అలాగే మనం అమ్మాయి వైపు కూడా చూస్తే యాజ్ ఇండివిజువల్గా భర్త అంటే అల్లుడు కాబట్టి, తన కూతురు హస్బెండ్ కాబట్టి
చక్కగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా అని చెప్పి వాళ్ళ ఇంటి డెసిజన్స్లో కూడా ఈ అబ్బాయిని పార్టిసిపేట్ చేయాలి. అంటే వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మ్యాటర్స్ అయినప్పుడు ఒక అల్లుడు గారిని కాకుండా ఒక కొడుకులాగా ఇంపార్టెన్స్ ఇవ్వమంటే, అంతేగాని అల్లుడు గారు కాబట్టి అమ్మో ఇంకేం చెప్పకూడదు, అమ్మో ఇంకేమైనా చెప్తే ఆయన ఫీల్ అవుతారు, అలా కాదు. అతను కూడా ఒక ఇంటి మెంబర్గా తీసుకొని ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. తనకి ఎలాగైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఫ్యామిలీ బాగుంటుంది. అంతేగాని అల్లుడు గారికి ఏం చెప్పకూడదు, ఆయనకి ఇవ్వకూడదు అని ఉండకూడదు. ఈ రిలేషన్షిప్స్ ఎప్పుడైతే ఉంటాయో స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఏ ప్రాబ్లమ్ అని నలుగురు కూర్చొని డిస్కస్ చేసేటట్టుగా ఉంటుంది. రేపన్నాడు వీళ్ళిద్దరి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయినా కూడా ఇద్దరికి తెలుసుంటుంది ఏం జరుగుంటుందో. కాబట్టి ఇద్దరు కూర్చొని మంచి సొల్యూషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఇలా ఉన్నప్పుడు కూడా ఇద్దరు ప్రాబ్లం రావడానికి కూడా ఉండదు. ఎందుకంటే న్యాచురలీ దే నో టు హూమ్ దే హ్యావ్ టు స్పీక్. ఇంట్లో సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. బయట వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మనకి డెసిజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం అడగవలసిన అవసరం, ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మన ఇంట్లోనే మంచి రిసోర్సెస్ మనకున్నారు, మనం అర్థం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. బట్ ఎప్పుడైతే వీలే సరిగ్గా లేకపోతే న్యాచురలీ మనకి ఎవ్వరు కూడా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల మన ఇంటి మ్యాటర్ బయటకు వెళ్తుంది. అత్తగారి కోడలను అర్థం చేసుకోకపోయినా, కోడలు అత్తగారిని అర్థం చేసుకోకపోయినా, నువ్వు ఇంటి విషయాలు బయట మాట్లాడినప్పుడు మనం అనుకుంటావు బయట విషయాలు మాట్లాడితే మనం చాలా స్ట్రాంగ్ ఏమో లేదు, వాళ్ళ కళ్ళలో మనమే చీప్ అయిపోతూ ఉంటాం. అంతే కదా, రేపన్నాడు వాళ్ళు మిమ్మల్ని ఒక రెస్పెక్ట్గా చూడరు. ప్రతిసారి చూసినప్పుడల్లా మిమ్మల్ని ఒక రకంగానే చూస్తారు. సరే ఇంట్లో బాగానే బయట బాగా మాట్లాడుతున్నారు, కానీ ఇంట్లో మాత్రం ఎలాంటి వాళ్ళు. మోరోవర్ ఆ సీరియల్లో వచ్చే డ్రామా కంటే వేలను చూసి ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు అది తప్పు. యాక్చువల్లీ మూవీ ఈ మధ్య చాలా వరకు చెప్పాలి అంటే ఈ టీవీ సీరియల్స్ దాంట్లో ఉమెన్ క్యారెక్టర్ మోస్ట్లీ ఒక అత్తగారి క్యారెక్టర్ భయంకరంగా, ఒక కోడలు చాలా క్రూరంగా, అలాంటి ఒక ఉమెన్ని చాలా క్రూరంగా చూపిస్తున్నారు. విచ్ ఇస్ యాక్చువల్లీ దట్ ఈస్ అగెయిన్స్ దేర్ నేచర్. ఒక మీరు క్యారెక్టరైజేషన్ మంచిగా ఇవ్వాలంటే ఒక మంచి ఒక తీర్చిదిద్దేటట్టుగా ఇవ్వండి క్యారెక్టర్స్, కానీ అది ఇవ్వట్లేదు. ఇప్పుడు అన్ని చోట్ల నెగిటివిటీ పెరిగిపోయింది, ప్రతి చోట నెగిటివిటీ పెరిగిపోయింది. ఇప్పుడు ఒక అత్తగారు మంచి పని చేసిన అమ్మో ఇదేదో యాక్షన్ చేస్తుందేమో అని కోడలు అనుకోవటం, కోడలు ఏమైనా చేసిన అమ్మో ఇదేదో యాక్షన్ చేస్తుంది, ఇలాంటివి నెగిటివిటీ వచ్చేస్తుంది. మంచి చీరలు, టాప్ టు బాటమ్, నగలు, వీటి మీద శ్రద్ధ పెడుతున్నారు. వీటి వల్ల ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని మాత్రం వాళ్ళు నాచురలీ కదా మనకి అది కావాలనుకుంటాం. దానివల్ల ఇద్దరు అనుకోవటం జరుగుతుంది. సో అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి, పేరెంట్స్ ఎప్పుడైతే మనం హ్యాపీగా కూర్చొని ఇద్దరు ట్రాన్స్పరెన్సీ పెట్టుకుంటూ, అత్తగారు అటు అబ్బాయి వైపు పేరెంట్స్, ఇట్లా అమ్మాయి వారి వేరు పేరెంట్స్ కూడా ఇద్దరికి ఇచ్చే రెస్పెక్ట్ ఎప్పుడైతే ఇస్తారో ఆ ఫ్యామిలీ బాగుంటుందండి. వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిన రికగ్నిషన్ ఇద్దరు ఇవ్వాలి. కొంతమంది ఆ అల్లుని కూడా పట్టించుకోరు, మా అమ్మాయి బాగా ఉద్యోగం చేస్తుంది, మా వాడు మా అల్లుడు ఏం చేయడు అన్న మాటలతో కూడా ఒక్కొక్కసారి అల్లుని తక్కువ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో అతని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వెళ్ళిపోవడం, వాళ్ళిద్దరి మధ్య దెబ్బలాటలు అవడం జరుగుతుంది. అప్పుడు నీ కూతురు ఎంత కష్టపడితే, ఎంత బాగా చదువుకున్న, మంచి జాబ్ చేసినా షీల్ బి నాట్ హ్యాపీ ఇన్ దేర్ ఇన్ హర్ మ్యారీడ్ లైఫ్. కాబట్టి అతనికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా అని చెప్పేసి వీడు మావాడే కదా అని అతను తక్కువ చూపు కూడా చూడకూడదు. అంటే ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి అల్లుడైనా ఎవరినైనా మనం మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ జోన్లో మనం పెట్టుకున్నప్పుడే ఆ పర్టికులర్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఇద్దరు అంతే కాబట్టి. కానీ ఇక్కడ కోడలు కూడా అంటే ఎక్కువగా మన స్పాన్ ఎక్కువగా ఏం చేస్తామంటే అమ్మాయి ఎక్కువగా అర్థం చేసుకోవాలని అంటాం, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే షీఈస్ గోయింగ్ టు స్పెండ్ మోర్ లైఫ్ హియర్ కాబట్టి కొంచెం తగ్గితే అంటే పర్వాలేదు కదా వాళ్ళు రావాలి అంటే తప్పులేదు. ఎందుకంటే దీనివల్ల నా ఫ్యామిలీ, నా పిల్లలు బాగుంటారు. ఇక్కడ నేను నన్ను చూపించుకోవడం కాదు, నా ప్రయారిటీ ఇస్ మై ఫ్యామిలీ అండ్ మై చిల్డ్రన్. కాబట్టి ఇక్కడ నేను కొంచెం తగ్గితే తప్పులేదు అన్న ఫీలింగ్లో అమ్మాయి ఎప్పుడైతే ఉంటుందో నేను తప్పన్నది. అంటే కొంతమంది ఎందుకు ఉండాలని అంటారు, దట్ ఈస్ రాంగ్ థింగ్. ఎందుకంటే కొంచెం మనం మారామంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. దాని తగ్గట్టుగా ఒక అమ్మాయి అత్త కోడలు బాగుంటుంటే ట్రీట్మెంట్ బాగుంటే, అలాగే అక్క ట్రీట్మెంట్ కూడా బాగుంటే ఏ లైఫ్ అయినా ఈజీ అని హ్యాపీ అని అన్నను ఈజీ గోయింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, బట్ పీపుల్ విల్ బి రెడీ టు అటాక్, సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. కాబట్టి మనకి సొల్యూషన్ తెలుస్తుంది, మాట్లాడే కమ్యూనికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఎలాంటి రిలేషన్షిప్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఇద్దరికి ఒకరికి కమ్యూనికేట్ చేసుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉంటే ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉంటుంది. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.